రాజా సింగ్ ఎప్పుడు ఆవేశంగా ఉంటారు, పోలీసులు అంటే కాలు దూవుతుంటారు, కారణం ఏంటి? పోలీసుల పైన నాకు అట్లాంటి ఏం కోపం లేదు, ఏం కసి లేదు. ఇవాళ ఎంతోమంది పోలీస్ అధికారులు ఉన్నారు, నాకు సపోర్టుగా ఉన్నారు. ఎంతోమంది పోలీస్ అధికారులు ఉన్నారు, రాయసింగ్ యొక్క శత్రువుగా చూస్తారు. ఎందుకంటే ముందు నుంచి నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఒక హిందూగా పుట్టి మన కర్తవ్యం ఏముంది, గౌరక్షణ చేయాలి, గౌసేవ చేయాలి. రాజకీయంలో నేను ఇంకా రాలే, దానికైనా ముందు గౌరక్షణ నేను చేస్తా. అప్పుడు కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఉండే, ఏసీపీలు ఉండే, నేను ఆవులు తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకొని పోతే, అరే ఇదేంది భయ్ నువ్వు, మాకు డైలీ ఇదే ఫాల్తూ కేసులు తీసుకొని వస్తావు అంటే అప్పుడు వాళ్ళకి నాకు కాంట్రవర్సీ జరిగేది. ఇప్పుడు అదే అధికారులు, ఇది ఇన్స్పెక్టర్ ఉన్న ఏసీపీ అండ్ ఏసీపీ అయిన డీసీపీ అండ్ కొంతమంది ఆ పాత కొన్ని సమయంలో అయింది కొట్లాట, అది కొంతమంది పెట్టుకున్నారు. అదేవిధంగా ఇంకో కొంతమంది పోలీస్ అధికారులు ఉన్నారు, ఎంఐఎంకి భయపడతారు, ఎంఐఎంకి ఫేవర్గా నా పైన ఇంకా పగవాలు పెట్టుకున్నారు. ఒక అంటే తెలియని వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, నాలెడ్జ్ లేని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారు, ఆ విధంగా అట్లాంటి లాంగ్వేజ్ కమిషనర్ గారు మా పైన చేసిన మాపైన మాట్లాడింది, అది మీరు చూసిన అదే. వాళ్ళు కావాలని చేయలే, వాళ్ళపైన ఆ విధంగా ఒత్తిడి ఉంది వాళ్ళపైన ఆ విధంగా. రీసెంట్గా చూస్తే మీరు హైదరాబాద్లో హల్చల్ చేశారు, సో అవంతిబాయ్ విగ్రహ ప్రతిష్ట రోజు మీరు గొడవ చేశారు, పోలీసులతో గొడవ పడ్డారు, మీ తలకు సైతం గాయం చేసుకున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు, దానిలో వాస్తవం ఉందా? ఇప్పుడు రాణి అవంతిబాయ్ స్టాచ్యూ 2009లో అదే జిమెరాత్ బజార్లో మేము పెట్టే సమయంలో పోలీసు అధికారులకి ఎవరికి ప్రాబ్లం రాలే, మున్సిపల్ కార్పొరేషన్కి ఏం ఆబ్జెక్షన్ లేదు, అక్కడ లోకల్ వాళ్ళకి ఎట్లాంటి కూడా ఆబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అవంతిబాయి ఫ్రీడమ్ ఫైటర్, 1857లో దేశం గురించి కొట్లాడింది ఆమె, దేశానికి స్వతంత్రం రావాలని. ఇది అందరికీ తెలుసు లోకల్ వాళ్ళకి. 2009లో పెట్టినాం మేము, అందరి సహకారంతో పెట్టినాం. 2009 నుంచి ఇప్పటి వరకు 3 times విగ్రహం చేంజ్ చేసినాం. ఎందుకంటే వర్షంకి ఆ ఎండకి విగ్రహం పాడైపోతుంది. 3 times చేంజ్ చేసినాం, ఎవరికి ప్రాబ్లం రాలేదు. కానీ 4th time చేంజ్ చేసే సమయంలో మా లోకల్ ఏసీపీ గారికి ఎవరికి ఫోన్ వచ్చింది, ఆయనకి ఎవరు ఒత్తిడి వచ్చిందేమో తెలియదు, మొత్తం పోలీస్ ఫోర్స్ తీసుకొని వచ్చి మా కార్యకర్తలపైన దాడి చేసినారు. లోకల్ ఎమ్మెల్యేగా నేను నా కార్యకర్తలపైన వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీరు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇన్వాల్వ్ కావాలంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళకి లేని బాధ మీకెందుకు అడిగితే కూడా నా మాట వింటలేడు. నా ముందే మా కార్యకర్తలపైన లాఠీ చార్జ్ చేస్తే, నేను మధ్యలో పోతే నా పైన కూడా వాళ్ళు లాఠీలు వేసినారు. మేము ఎవరు కూడా వీడియో తీయలే, ఈ విధంగా వీళ్ళు చేస్తారని మేము కూడా నమ్మలే. పోలీసు వాళ్ళు మాపైన కూడా అటాక్ చేస్తారా అని మేము నమ్మలే. మాపైన లాఠీ చార్జ్ చేస్తే మేము మళ్ళా చెప్పినాం, మీరు మాకే లాఠీ చార్జ్ చేస్తారు, మీలో దమ్ము ఉంటే ఇగో తీసుకోరాయి, రాయి తీసుకొని నాకు చంపేసి అని ఆ రాయి మేము మూమెంట్ చేస్తే అదే వీడియో వీళ్ళు క్రియేట్ చేసి రాయసింగే కొట్టుకుండు అని వాళ్ళు మొత్తం మీడియా ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ చేసినారు. నేను అప్పుడు కూడా ఛాలెంజ్ చేసిన పోలీస్ అధికారులకి, మీరు ఆ కొంతే వీడియో మీరు వైరల్ చేస్తున్నారు, మీలో దమ్ము ఉంటే మా పైన చేసిన ఆ లాఠీ చార్జ్ వీడియో కూడా దాదాపు ఒక 10 అయితే వీడియో తీయనికి పెట్టినారు పోలీస్ అధికారులు. 10 వాళ్ళ ల్యాప్టాప్లో వాళ్ళ ఫోన్లో వీడియో తీస్తున్నారు, మా పైన లాఠీ చార్జ్ చేసినారు, ఆ వీడియో కూడా మీరు రిలీజ్ చేయండి మీలో దమ్ము ఉంటే. అప్పుడు మేము ఛాలెంజ్ చేసినాం దానికి, కనీసం వాళ్ళు కౌంటర్ ఇవ్వలే, ఆ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. వాళ్ళు ఏం వీడియో రిలీజ్ చేసినారు? చట్టాన్ని గౌరవించాల్సిన ఒక ఎమ్మెల్యే, ఘోషమాహల ఎమ్మెల్యే, పోలీసులకి ఛాలెంజ్ విసురుతున్నారు, పోలీసులకు సమస్యగా మారుతున్నారు. సమస్య నేను కాదు, సమస్య వాళ్ళు క్రియేట్ చేస్తారు అట్లాంటివి. ఇప్పుడు నేనేమన్నా, మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాబ్లం లేని పోలీసు వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం? అక్కడ ఏదైనా కమ్యూనల్ ఇష్యూ లేదు, లోకల్ పబ్లిక్ ఇష్యూ లేదు, మీకెందుకండి ఇష్యూ? మీరు కావాలని మాకు అడ్డు వస్తారు. ఇప్పుడు లోకల్ ప్రజల గురించి నేను నిలబడాలి, లోకల్ ప్రజలకి న్యాయం దొరికే ఆ విధంగా నేను కొట్లాడాలి.
పోలీస్కి కాంప్రమైజ్గా వెళ్తే, పోలీస్కి పోలీస్ ముందు నేను ఉంగి వెళ్తే మళ్ళీ నేను ఏ విధంగా నా నియోజకవర్గం మనసు గెలుచుకోవాలి పబ్లిక్ మనసు? అరే ఈయన కూడా వేరేలాగా ఉన్నాడని మాకు మైనస్ అవుతుంది. అందుకోసం పబ్లిక్కి ఏ విధంగా మంచిగా అవుతుంది, పబ్లిక్ ఏ విధంగా మనం సేవ చేయాలి, ఆ విధంగా మేము ముందు వెళ్తాం. పోలీసు వాళ్ళు రాని ఎవరైనా రాని పబ్లిక్ న్యాయం గురించి అందరితో మేము కొట్లాడతాం. హలో, దిస్ ఈస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.